హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేఫ్ ట్రేడింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో త్వరలో మనం స్టార్ట్ చేయబోయే స్టాక్ మార్కెట్ కోర్స్ గురించి మాట్లాడుకుందాం ఎప్పటి నుంచో అనుకుంటున్నాను స్టాక్ మార్కెట్ గురించి కోర్స్ చేద్దామని సో ఈరోజు నేను చెప్తున్నాను ఎందుకు ఈ కోర్స్ అనేది స్టార్ట్ చేద్దామని నాకు వచ్చిందంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలీ నేను చాలామందిని చూస్తున్నాను మార్కెట్లోకి కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు సో వచ్చిన వాళ్ళు మార్కెట్లో నిలబడలేకపోతున్నారు సో వాళ్ళు ఎందుకు నిలబడలేకపోతున్నారు మార్కెట్లో స్టాండర్డ్గా అంటే వాళ్ళకి బేసిక్స్ కూడా తెలియదు మార్కెట్ గురించి ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవరు సంపాదించారు ఈరోజు ఏ బ్యాంక్ నిఫ్టీలోనో ఏ వాళ్ళకి ఏదో గుడ్ల మెల్ల టెన్ థౌజండ్ వచ్చినాయి చెప్పగానే వాళ్ళ పక్కన వాళ్ళు ఉంటారు చూసారా సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అరే మా ఫ్రెండ్ గడికి ఇలా వచ్చినాయి సో నేను చేస్తే నాకు కూడా వస్తాయి మనీ అని చెప్పేసి వాళ్ళు ట్రేడింగ్లోకి వచ్చేస్తున్నారు స్టాక్ మార్కెట్లోకి వచ్చి ట్రేడింగ్ స్టార్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న మనీ అన్నీ పోగొట్టుకుంటున్నారు సో మనీ పోగొట్టుకోవటమే కాకుండా ఈ గ్యాప్లు ఏంటి వాళ్ళు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయంగానే సో వాళ్ళకి ఇంకా అడ్వైజర్ సర్వీస్ నుంచి కాల్స్ వస్తాయి ఎవరెవరో కాల్ చేస్తారు కాల్ చేసి సార్ మా దగ్గర ఇలా ఉంది సో మీరు అకౌంట్ అదేంటి మీరు ఒక టెన్ థౌజండ్ కడితే మీ అకౌంట్ మా చేతిలో పెడితే మేము హ్యాండిల్ చేస్తాం మీకు నెలకి లక్ష రూపాయలు ఇస్తాం టూ లా టూ ల్యాక్స్ ఇస్తాం మీరు ఒక లక్ష పెట్టండి మేము రెండు లక్షలు ఇస్తాం పది లక్షలు ఇస్తాం ఇలా చెప్తారు మన వాళ్ళు టెంప్ట్ అయ్యి వెళ్ళి తీసుకెళ్లి పెడతారు సో వీళ్ళు పెట్టిన డబ్బులు మొత్తం పోతాయి ఒక్క రూపాయి మిగలదు వాళ్ళు ఏమంటారు సార్ ఇంకో లక్ష పెట్టండి పోయిన లక్షతో పాటు మిగతా పది లక్షలు కూడా ఇస్తాం సార్ ఈసారి తప్పకుండా వస్తాయి సార్ అంటారు ఒక్క విషయం అర్థం చేసుకోండి ఎప్పుడు అడ్వైజరీ సర్వీసులు కానీ అడ్వైజరీ కాల్స్ కానీ నమ్మొద్దు అది మీకు నేర్చుకుందాం అంటే ఉపయోగపడేంత వరకే వినండి అయ్యి అంతేకాని వాటి జోలికి వెళ్ళి వాటిని నమ్మి మీ దగ్గర ఉన్న డబ్బులు పోగొట్టుకోవడం తప్ప మీకు రూపాయి లాభం కూడా ఉండదు సో కొత్తగా స్టాక్ మార్కెట్లోకి వచ్చిన వాళ్ళు సో ఫస్ట్ మార్కెట్ని స్టడీ చేయండి అసలు మార్కెట్ ఎలా ఉందో చూడండి ఆ మార్కెట్ని నేర్చుకోండి మీరు కొత్తగా వచ్చినప్పుడు మినిమం టూ ఇయర్స్ వరకు ట్రేడింగ్ లోకి అసలు దిగొద్దు చిన్న చిన్న స్టాక్స్ లో అది కూడా తక్కువ తక్కువ అమౌంట్ థౌజండ్ టూ థౌజండ్ ఇలా చిన్న చిన్న అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అంతే సో ఇలా చేసుకుంటా ఉంటేనే మీకు కొంత లాంగ్ లాంగ్ టైమ్ లో మీరు ఉండగలుగుతారు మార్కెట్లో లేదు అనుకోండి మీరు ఏం నేర్చుకోకుండా పేపర్ ట్రేడింగ్ చేయకుండా అసలు మీకు క్యాండిల్స్ అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు లక్ష లక్షలు ఇన్వెస్ట్ పెట్టి ట్రేడింగ్ చేసి పావు చాలా మంది ఉన్నారు విత్ వాళ్ళ క్యాండిల్ అంటే ఏంటో కూడా తెలియదు సో అందుకే చెప్తున్నాను సో మీరు ఇలా ఏం చేయొద్దు మిస్టేక్స్ అనేవి ఆపేయండి ఇక్కడతో సో మనకి చాలా లైఫ్ ఉంది సో ఏంటంటే మనం నేర్చుకుందాం మహా మీరు నేర్చుకోవాలంటే స్టాక్ మార్కెట్ గురించి చాలా టైం పట్టింది కానీ బేసిక్స్ నేర్చుకోవడానికి అండ్ అలానే నేర్చుకున్న బేసిక్స్ మీద మీరు ట్రైనింగ్ అవ్వడానికి మీకు మహా అయితే సిక్స్ మంత్స్ వన్ ఇయర్ పట్టింది సో మీరు వన్ ఇయర్లో స్టడీగా స్టాక్ మార్కెట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే సెకండ్ ఇయర్లో మీరు డెఫినెట్గా వన్ ల్యాక్ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ టు టెన్ థౌసండ్ మీరు ట్రేడింగ్ సంపాదించగలుగుతారు అందులో మీకు డౌట్ అవసరం లేదు అట్లీస్ట్ త్రీ థౌజండ్ అన్న మీరు డైలీ ప్రాఫిట్ గా పెట్టుకున్నా కూడా మీరు దాన్ని ఈజీగా రీచ్ అవ్వగలుగుతారు సో నేను చెప్పేది చెప్దాం అనుకుంటుంది ఏంటంటే ఫస్ట్ నేర్చుకోండి మీరు స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోండి నేర్చుకున్న తర్వాత మీరు దాని గురించి చెప్పండి ఇది స్టాక్ మార్కెట్ అంటే ఇది ఇలా ఉండిదని మీకు తెలిసిన తర్వాత మీరు ఏమన్నా వేరే వాళ్ళకి చెప్పడం కానీ చేయండి అంతే ముందు మీరు కూడా ఏంటంటే నేను ఇలా చేస్తున్నా నాకు వచ్చిందని కూడా మీరు వేళ చెప్పొద్దు ఎందుకంటే వాళ్ళు ఏంటి అబ్బో వీడు సంపాదించేస్తాను అనుకుంటున్నా వాళ్ళు వస్తారు సో తేరా ఏంటంటే మీ డబ్బులు పోవడం కాకుండా వాళ్ళ డబ్బులు కూడా పోవడానికి మీరే ఒక దారి చూపించినట్లు అవుతుంది ఎందుకంటే మనీ అనేవి ఊరికే రావు సో మనం చాలా కష్టపడి సంపాదించి స్టాక్ మార్కెట్లోకి వచ్చి ఊరికే పోగొట్టుకుంటున్నారు మనీ ఎంతోసేపు పట్టట్లేదు స్టాక్ మార్కెట్లో మనీ పాకెట్టుకోవడం ఎంత సంపాదించడం కూడా అంతే ఈజీ సో స్టాక్ మార్కెట్లో సంపాదించే అంత బయట ఎక్కడ ఎవరు సంపాదించలేరు అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి ఎందుకు అంటే మార్కెట్లో ఎంతో మంది ఎంతో కాలం నుంచి ఉన్నారు సో వాళ్ళు సంపాదిస్తారు మీకు అర్థం కాదు డైలీ ఇంతంత మనీ ఎలా సంపాదిస్తున్నారు అని చెప్పి మీరు షాక్ అవుతారు సో స్టాక్ మార్కెట్లో సంపాదించడం కష్టమైతే కాదు నాకు తెలిసి చాలా సింపుల్ గానే సంపాదిస్తారు సో ఏంటంటే ముందు మీరు నేర్చుకోండి బేసిక్స్ నేర్చుకోండి మీరు తెలుసుకోండి మీకు తెలియని తెలుసుకోండి సో మన ఛానల్ ఏంటంటే సో నేను స్టాక్ మార్కెట్ గురించి డెప్త్గా చెప్దాం అనుకుంటున్నాను అండ్ బేసిక్స్ కూడా క్లియర్గా బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి అండ్ డెప్త్ వరకు వెళ్దామని నేను ఫిక్స్ అయ్యాను సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎందుకంటే నాకు ఉపయోగపడుతుంది నాకు కొంచెం సపోర్ట్గా ఉండిద్ది అందుకని చెప్పి అడుగుతున్నాను సో స్టాక్ మార్కెట్ గురించి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన వస్తే కనుక సో ఫస్ట్ మనం స్టార్ట్ చేయాల్సింది బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి సో ఫస్ట్ ఇంట్రడక్షన్ చూద్దాం మనం సో స్టాక్ మార్కెట్లో ఇంట్రడక్షన్ వచ్చే వాళ్ళకి ఏంటి అసలు ముందు స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలియాలి సో తర్వాత ఆ చార్ట్స్ చార్ట్స్ ఎలా ఉంటే తెలియాలి సో తర్వాత క్యాండిల్స్ అంటే ఏంటో తెలియాలి ఆ లైన్ అంటే ఏంటో తెలియాలి సో వీటి గురించి ఫస్ట్ వాటి స్టాక్ మార్కెట్ అండ్ హౌ ఇట్ వర్క్స్ సో అది ఎలా వర్క్ చేస్తుందో కూడా మనం తెలుసుకుందాం సో తర్వాత ఈక్విటీ మార్కెట్ అసలు ఈక్విటీ మార్కెట్లో షేర్స్ ఎందుకు ఉంటాయి సో వాటిని అసలు షేర్స్గా ఎలా పెడతారు సో ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి సో ఇవన్నీ ఈక్విటీ మార్కెట్లో మనం కవర్ చేద్దాం అలాంటి డెరివేటివ్ మార్కెట్ డెరివేటివ్ మార్కెట్లో ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ ఉంటాయి సో ఆప్షన్స్ ఫ్యూచర్స్ ఎందుకు ట్రేడ్ చేస్తారు సో ఆప్షన్స్ ఫ్యూచర్స్ వచ్చే వాళ్ళకి ఎక్కువ స్వింగ్ ట్రేడింగ్ ట్రేడర్స్ స్కాల్పర్స్ మాత్రమే ఉంటారు ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ ఎక్కువ అండ్ నెక్స్ట్ వచ్చే వాళ్ళకి కమోడిటీ మార్కెట్ సో కమోడిటీ మార్కెట్ అంటే ఏంటి కమోడిటీ మార్కెట్లు ఏముంటాయి ఇవి ఒకటి తెలుసుకుందాం నెక్స్ట్ కరెన్సీ మార్కెట్ కరెన్సీ మార్కెట్ అంటే ఏంటి అసలు కరెన్సీ మార్కెట్ లో ఎందుకు ట్రేడ్ చేస్తారు ఇవి కూడా తెలుసుకుందాం తర్వాత వచ్చే వాళ్ళకి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అసలు ఎన్ఎస్ఈ అంటే ఏంటి బిఎస్సి అంటే ఏంటి సెబీ అంటే ఏంటి సిడిఎస్ఎల్ అంటే ఏంటి ఎన్ఎస్డిఎల్ అంటే ఏంటి సో ఇవి మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన థింగ్స్ తర్వాత వచ్చే దానికి మనం ఫండమెంటల్ అనాలిసిస్ గురించి తెలుసుకోవాలి ఫండమెంటల్ అనాలిసిస్ అనేది ఈక్విటీ మార్కెట్లో చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి కంపెనీలు అంటే ముందు ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ తెలియాలి ఆ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్ లాస్ ఇవన్నీ మనకి ఫండమెంటల్స్ లోనే కవర్ అవుతాయి సో మనం ఫండమెంటల్ అనాలిసిస్ ని చాలా బాగా నేర్చుకోవాలి సో ఎంత నేర్చుకుంటామో మనం అంత బాగా ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాం ఈ మధ్య జనరేషన్ ఏంటంటే చాలా వరకు మనకి ఫండమెంటల్స్ అనేవి అనవసరం ఓన్లీ టెక్నికల్స్ ఉంటే సరిపోతాయి అని చెప్పి ఓన్లీ టెక్నికల్ ఓన్లీ టెక్నికల్ మాత్రమే నేర్చుకుంటున్నారు సో ఫండమెంటల్ అనాలిసిస్ అనేది వదిలేస్తున్నారు చాలా వరకు అది ఈ జనరేషన్ ఉన్న ట్రేడర్స్ చేస్తున్న తప్పు ఇన్వెస్ట్మెంటర్స్ ఇన్వెస్టర్స్ చేస్తున్న తప్పు అది నాకు తెలిసి ట్రేడర్స్కి ఫండమెంటల్స్తో అసలు అవసరం లేదు బట్ ఇన్వెస్టర్ మాత్రం కంపల్సరీ అవసరం ఫండమెంటల్ అనాలిసిస్ చాలా ఈజీ సో మీరు నెక్స్ట్ మనం ఫండమెంటల్ అనాలిసిస్ గురించి డెప్త్గా చెప్పుకుందాం అండ్ అలానే టెక్నికల్ అనాలిసిస్ మనకి టెక్నికల్ అనాలిసిస్లో చాలా ఉన్నాయి సో వీటి గురించి మనకి ఫుల్గా నేర్చుకోవాలంటే మినిమం ట్వంటీ డేస్ పడుతుంది నార్మల్ ఏంటంటే జస్ట్ ఎక్స్ప్లెనేషన్ అంతే సో ఇన్ డెప్త్గా నేర్చుకోవాలంటే మీకు నియర్లీ వన్ ఇయర్ పడుతుంది వన్ ఇయర్ టూ ఇయర్స్ ఈజీగా పడుతుంది సో ఎందుకంటే ఎంత నేర్చుకున్నా మీకు ఇంకా ఉంటుంది సో ఏంటంటే మీరు టెక్నికల్ అనాలిసిస్ గురించి చాలా బాగా నేర్చుకోండి ఎంత నేర్చుకుంటే మీకు అంత బాగుండిద్ది మన ఈ మన ఈక్విటీ మార్కెట్కి వచ్చేదానికి టెక్నికల్ అనాలిసిస్ హార్ట్ అయితే ఫండమెంటల్ అనాలసిస్ అనేది మైండ్లా వర్క్ చేస్తుంది అర్థమైందా సో రెండు అవసరం ఇన్వెస్ట్మెంట్కి రెండు అవసరం సో ట్రేడర్స్కి మాత్రం టెక్నికల్ అవసరం లేదు ఎవరికి ఇంట్రాడే చేసే వాళ్ళకి స్కాల్పర్స్కి పొజిషనల్ రేట్ చేసే వాళ్ళకి పొజిషనల్ రేట్ చేసే వాళ్ళకి కావాలి స్విమ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి అవసరం లేదు అంతగా సో వీళ్ళకి అవసరం లేదు ఫండమెంటల్స్ అనేవి సో టెక్నికల్ ఇండికేటర్స్ మనకు వచ్చేదానికి చాలా ఇండికేటర్స్ ఉన్నాయి ఎగ్జాంపుల్ ఆర్ఎస్ఐ మూవింగ్ యావరేజ్ మ్యాక్డీ బోర్డింగ్ బ్యాండ్స్ ఇలా చాలా ఉన్నాయి సో ఈ ఇండికేటర్స్ అన్నిటిలో మనం ది బెస్ట్ ది టాప్ టెన్ ఇండికేటర్స్ గురించి బాగా నేర్చుకుందాం సో నాకైతే నా ఫేవరెట్ ఏంటంటే మూవింగ్ యావరేజ్ సో మూవింగ్ యావరేజ్ నాకు ఎందుకో ఎప్పుడు ఫేవరెట్ నాకు కలిసి వచ్చింది ఆ ఇండికేటర్ అంతే సో నేను దాన్ని బాగా యూస్ చేస్తాను మూవింగ్ యావరేజ్ని సో మీకు కూడా నేను ఆ మూవింగ్ యావరేజ్ గురించి మ్యాగ్డీ గురించి బొలింగర్ బ్రాండ్స్ గురించి అన్నిటి గురించి నేను క్లియర్గా చెప్తాను ప్రతి ఒక్కటి ఎక్కడ మిస్ అవ్వకుండా అండ్ నెక్స్ట్ చాలకి సైకాలజీ ఆఫ్ ట్రేడింగ్ సో స్టాక్ మార్కెట్లో సైకాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి ఒక వేలు వచ్చినాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్లో పండగ అసలు ఎగురుతాము ఆ సంతోషంలో మనం రాంగ్ స్టెప్ వేస్తాం సో వచ్చిన పదివేలు పోతే అలానే ఇంకొక ఐదేళ్ళు లాస్ వస్తుంది అలానే సరే నష్టం వచ్చింది స్టార్టింగే సో నష్టం రాగానే నిన్న మన ఒపీనియన్ అరే ఈరోజు నష్టం వచ్చింది మనం మనం ఎలాగైనా వీటిని కవర్ చేయాలి అని చెప్పి ఆత్రం పడి ఇంకొక రాంగ్ స్టెప్ చేస్తాం మనం ఇంకో రాంగ్ స్టెప్లో అడిగేస్తాం అప్పుడు పదేళ్ళు పోతే దానితో ఇంకో పదేళ్ళు పోతాయి సో ఎప్పుడు మనం ఈ స్టెప్ అనేది అస్సలు తీసుకోకూడదు సో సైకాలజీ అనేది మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేయగలగాలి మన ఎమోషన్స్ని మన ఫీలింగ్స్ని సో ప్రతిదీ మన మైండ్ని కంట్రోల్ చేయగలగాలి ముందు సో ప్రతిదీ మనం ఎంత హ్యాండిల్ చేయగలిగితే మనం ఈ స్టాక్ మార్కెట్లో అంతకాలం ఉండగలుగుతాం సో దీని గురించి కూడా నేను మంచి మంచి టిప్స్ అనేవి చెప్తాను సైకాలజీ అసలు మనం ఎలా కంట్రోల్ చేయాలి మన మైండ్ని అసలు మన ఎమోషనల్ ఎలా కంట్రోల్ చేయాలన్నది కూడా సో లాస్ట్ వన్ ట్రేడింగ్ ప్లాన్ అండ్ స్ట్రాటజీస్ మనం ఏమన్నా ఇప్పుడు మన దగ్గర ఒక వన్ ల్యాక్ ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మనం అమౌంట్ని ప్లాన్ చేసుకోవాలి సో ఈరోజు ఈ ఫిఫ్టీ థౌజండ్తో ఈ షేర్ ఈ ఫిఫ్టీ థౌసండ్ ఈ షేర్లో ఈ ఫిఫ్టీ టు ఫిఫ్టీతో టూ త్రీ టూ షేర్స్లో నేను ట్రేడింగ్ చేయాలి ఒక ప్లానింగ్ అనేది ఉండాలి సో తర్వాత ఒక స్ట్రాటజీ ఉండాలి ఏంటంటే మనం చేసే ట్రేడ్ ఆ చాట్ ఎలా ఉంది అది అప్ ట్రెండ్ ఉందా లేదంటే డౌన్ ట్రెండ్ ఉందా సో మనం దాన్ని ఎలా ఏ విధంగా మనం ప్లాన్ చేసుకుంటే మనం అస్ మనం ప్రాఫిట్లో ఉంటాము మనం లేదు ఒకవేళ సెల్లింగ్ సైడ్ ఉందాం అనుకుంటే ఏ విధంగా సెల్లింగ్ సైడ్ ప్లానింగ్ చేసుకుంటే మళ్ళీ మనం ప్రాఫిట్లో ఉంటాము అన్నది మీరు ఆలోచించుకోవాలి ఎందుకంటే స్టాక్ మార్కెట్లో బయ్యింగ్ ఉంటుంది సెల్లింగ్ ఉంటుంది మీరు రెండూ చేయొచ్చు ఎందుక అందుకే ఎప్పుడైనా సరే ట్రేడర్ అనేవాడు రెండు సైడ్లో ఆడుకుంటాడు మార్కెట్ పడినప్పుడు సంపాదిస్తారు స్టాక్ మార్కెట్లో మార్కెట్ పెరిగినప్పుడు కూడా సంపాదిస్తారు సో ఏంటంటే ఇక్కడ మీకు ఉండాల్సింది ఒక మంచి ప్లానింగ్ ఒక మంచి విజన్ ఒక మంచి స్ట్రాటజీ సో మీరు ఒక స్ట్రాటజీని మీ ఓన్గా మీరే ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఎందుకంటే ఇది కూడా చెప్తుంది నాకు వర్క్ అయిన స్ట్రాటజీ మీకు వర్క్ అవ్వదు ఎందుకంటే ఆ స్ట్రాటజీ మీద నాకు గ్రిప్ ఉంది సో ఎక్కడ ఎంటర్ అవ్వాలి ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలని నాకు మాత్రమే తెలుస్తుంది అది సో మీరందరూ నాకు స్ట్రాటజీ తెలుసు నేను మీకు చెప్పాను కదా అని చెప్పి మీరు దాన్ని ఫాలో అయ్యారనుకోండి మీకు అది అంత నాకు ఇచ్చినంత రిజల్ట్ మీకు ఇయ్యదు బట్ మీకు నాకు ఇచ్చిన దాన్ని ఇవ్వకపోయినా మీకు ఒక ఎయిటీ పర్సెంట్ రిజల్ట్ ఇస్తుంది కానీ మేము చెప్పేది ఎందుకంటే స్ట్రాటజీస్ సో మీరు నన్ను గుడ్డి ఫాలో అవ్వమని కాదు మీరు మీ ఓన్గా ఒక స్ట్రాటజీని బిల్డ్ చేసుకుంటారని చెప్పి ఎగ్జాంపుల్కి చెప్తాను అంతే స్ట్రాటజీస్ అనేవి సో నాకు వర్క్ అయినా మీకు వర్క్ అవ్వచ్చు కానీ మీకు తెలుసుకుంటే మీరే ఇంకో ఓన్గా ఒకటి బిల్డ్ చేసుకుంటారు దాని మీద మీకు గ్రిప్ వస్తుంది సో ఏంటంటే స్టాక్ మార్కెట్ గురించి చాలా ఉంది నేర్చుకోవడానికి సో ఫస్ట్ మనం ఇవి నేర్చుకుందాం ఇంతవరకు చాలు మనకి ఫస్ట్ సో నెక్స్ట్ స్టెప్లో మిగతాయి కూడా నేను నాకు వీలైనంత వరకు ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఉన్నాయి సో వాటి గురించి కూడా నేను అండ్ నాకు ముఖ్యంగా ఏంటంటే నాకు ఫ్యూచర్స్ అంటే బాగా ఇష్టం మార్కెట్లో ఎక్కువ ఫ్యూచర్స్ చేస్తాను సో ఫ్యూచర్స్ గురించి మీకు డిఫరెంట్ స్ట్రాటజీస్ కానీ డిఫరెంట్ కొంచెం ఎక్కువ చెప్పడానికి ట్రై చేస్తాను అండ్ ఆప్షన్స్ గురించి నాకు అంత ఇష్టం ఉండదు ఎందుకంటే నేను ఎక్కువ ఆప్షన్స్ చేయను చాలామంది చేస్తారు ఆప్షన్స్ నేను తక్కువ చేస్తాను ఎప్పుడు ఎక్స్ ఎక్స్పైరీ డే రోజు తప్ప ఎక్స్పైరీ డే ముందు రోజు తప్ప నేను నార్మల్ డేస్ అసలు ఆప్షన్స్లోకి వెళ్ళాను సో అందుకని చెప్పి ఆప్షన్స్ గురించి నేను కొంచెం తక్కువే చెప్తాను కానీ మీకు ప్రతిది చెప్తాను అంటే నాకు తెలిసిన ప్రతిది చెప్తాను కానీ మీకు ఎక్కువ వీడియోస్లో ఆప్షన్స్ గురించి నేను అంత చెప్పకపోవచ్చు కానీ మీకు ఆప్షన్ గురించి ఐటీఎం అంటే ఏంటి ఓటీఎం అంటే ఏంటి ఏటీఎం అంటే ఏంటి సో ఇవన్నీ క్లియర్గా చెప్తాను అండ్ అలానే నాకు తెలిసిన ఆప్షన్ స్ట్రాటజీస్ కూడా చెప్తాను మీకు సో ఫ్రెండ్స్ మీరు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేశాను సో నాకు మీ సపోర్ట్ కావాలి అండ్ అలానే కింద లైక్ కానీ డిస్లైక్ కానీ మీకు నచ్చింది ఏదో ఒకటి కొట్టేయండి కామెంట్ ఉంది ఏమైనా డౌట్స్ ఉంటే పెట్టండి లేదంటే మీకైనా స్పెషల్గా ఏమైనా వీడియో కావాలంటే చెప్పండి నేను ఆ వీడియో కూడా చేస్తాను ఈ వీడియోస్తో పాటు సో అది కూడా స్పెషల్గా నేను పోస్ట్ చేస్తాను ఓకే యా థ్యాంక్ యూ ఫ్రెండ్స్